ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా మువ్వల వెంకట రమణారావు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చీరాల తీరంలో నౌకాశ్రమాన్ని ఏర్పాటుకు హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఇప్పటి వరకు చీరాలలో ఉన్న నాయకులు చొరవ చూపని కారణంగా అది రాలేదన్నారు. చీరాల పట్టణానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అమృత సిటీ జాబితాలో చోటు కల్పిస్తామన్నారు. రానున్న 5 ఏళ్లు కూడా కేంద్రంలో బీజేపీని అధికారంలో ఉంటుందని చెప్పారు. చీరాలలో బీజేపీని గెలిపిస్తే అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. ఆయన వెంట వారణాసి మల్లికార్జునరావు, కర్రా శ్రీకాంత్ ఉన్నారు. నా పేరు మువ్వల వెంకటరమణరావు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాను. మోడీ గారి ఆశయాలకు అనుగుణంగా అన్ని రకాలుగా నన్ను గనక గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి చీరాల పట్టణాన్ని బాగా అభివృద్ధి చేస్తాను. అలాగే చీరాల నియోజకవర్గాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తాను. ఏ నిధులు రావాలన్నా సెంట్రల్ గవర్నమెంట్ నుంచే రావాలి. అలాంటిది సెంట్రల్ గవర్నమెంట్లో రాబోయే గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంటే. అందువలన రేపు బీజేపీ గవర్నమెంట్లో నన్ను కనుక చీరాలలో కనుక గెలిపిస్తే మనకి చీరాలకు కావాల్సిన అన్ని రకాలైన వసతుల్ని సెంట్రల్ నుంచి తీసుకురావడానికి నా వంతు కృషిగా చేస్తాను. అందులో భాగంగా లోగా మనకి నౌకాశ్రయం ఇస్తానని చెప్పి గడ్కరీ గారు చెప్పినప్పటికీ ఇక్కడ తోటి రాజకీయ నాయకులు ఎవరు దాన్ని స్పందించడం వలన అది రాలేకపోయింది. దాన్ని నేను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే అమృత సిటీ కింద చీరాలని ఎంపిక చేయించేందుకు ప్రయత్నం చేస్తాను. లెక్క ప్రకారం చీరాల సిటీ అమృత పథకం కిందకే అమలు కాదు. కానప్పటికీ మనకు సెంట్రల్లో ఉండేది మా గవర్నమెంటే కాబట్టి వారిని అడిగి తెచ్చుకోవడానికి నేను నా వంతు శక్తివంతం లేకుండా కృషి చేస్తానని మీ అందరికీ తెలియజేస్తూ నాకు మీరందరూ మద్దతు తెలిపి నన్ను అఖండ మెజారిటీతో గెలిపించమని మీ అందరినీ పేరు పేరున అర్థిస్తున్నాను. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.